తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది అయితే వచ్చే రెండున్నరేళ్లలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుండే భారీ కార్యాచరణను రూపొందిస్తున్న పరిస్థితి ఉంది అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బలపడిన పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఉన్న సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు ఇక రానున్న రోజుల్లో చాలా కఠిన సమయం కనుక అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే రేవంత్ ఒక్కరి ఒంటరి పోరాటంతో గతంలో కంటే మేగైన ఫలితాలు వచ్చే అవకాశాలు వందకు వంద శాతం లేదు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన రూపంలో వ్యక్తం చేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విషయం తెలిసిందే అయితే రేవంత్ కోమటిరెడ్డి భేటీ తరువాత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సమస్యపోయినట్టేనని కాంగ్రెస్ శ్రేణులు చాలా బలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలందరూ ఒక్కటిగా ఉండాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్తిస్తేనే రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది అయితే జగ్గారెడ్డి జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇంకా రేవంత్ తో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయనప్పటికీ వారు కూడా రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి